करोना केसुलु मरणालु असल लेक्कलु बयटकु राकुंडा सर्कार दाचिपेट्टे प्रयत्नं चेस्तुंदने आरोपणलु वस्तुन्नायि। पेशेंट्लकु केटायिंचे नंबर्ल विधानान्नि कूडा मार्चेसिंदि। इप्पटिके जिल्लाल्लो हेल्त् बुलेटिन्लु प्रकटिंचकुंडा आपेसिंदि। इन् पेशेंट्लु मरणाल विषयं बयटकु चेप्पोद्दनि अधिकारुलपै आंक्षलु विधिंचिंदि। अयिना केसुलु मरणाल लेक्क दागकपोवडंतो ताजागा पोर्टल्लो मार्पुलु चेयिंचिंदि। तप्पुडु लेक्कलनु प्रकटिस्तू దేశంలోనే కరోనా నియంత్రణలో ముందున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది। వాస్తవానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 రోజుల కిందటే లక్ష దాటింది। సర్కార్ చెప్పే లెక్క మాత్రం 65000 దగ్గరే ఆగిపోయింది। సుమారు 40000 కేసులను ప్రకటించకుండా దాచేశారు। విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కరోనా పోర్టల్లో మార్పులు చేశారు। ఇంతకు ముందు కరోనా వచ్చిన పేషెంట్లకు ఐడి నంబర్ ఇచ్చేవారు। దీంతో పోర్టల్లో ఉన్న చివరి నంబర్ ఆధారంగా ఎన్ని కేసులు నమోదయ్యాయో జిల్లాల్లో హెల్త్ ఆఫీసర్లకు డాక్టర్లకు పోర్టల్ యాక్సెస్ ఉన్న సీనియర్ ఆఫీసర్లకు తెలిసేది। వారి ద్వారా విషయం బయటకు వస్తుండడంతో పోర్టల్లో పేషెంట్ ఐడి నంబర్ కేటాయించడం ఆపేశారు। వారం కిందటి వరకు పాత విధానమే కొనసాగింది। అప్పటికే ఆ నంబర్ లెక్కను చూస్తే కేసుల సంఖ్య 86000 కు చేరుకుంది। జూలై 26న సాయంత్రం వరకు పోర్టల్లో 86000 మంది వివరాలను అప్లోడ్ చేశారు। జీహెచ్ఎంసీ వెబ్‌సైట్ లోను ఓ వ్యక్తికి పేషెంట్ నంబర్ 85785 ఇచ్చారు। జూలై 27 నుంచి 31వ తేదీ రాత్రి 8 గంటల వరకు 10727 కేసులు నమోదైనట్టు బులెటిన్ లో ప్రకటించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి। ఇందులో ప్రకటించని కేసులు మరో 10000 వరకు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు। ఈ కేసులకు పేషెంట్ నంబర్ కేటాయించకుండా కేవలం పేర్లు ఫోన్ నంబర్లు ఇతర వివరాలు మాత్రమే పోర్టల్ లో అప్లోడ్ చేశారు। పేషెంట్ నంబర్ ప్లేస్ లో టెస్టింగ్ టైం లో ఇచ్చే శాంపిల్ ఐడి వేశారు। అన్నింటిని కలిపితే మొత్తం కేసుల సంఖ్య లక్షకు పైనే ఉండగా సర్కార్ మాత్రం 64786 కేసులు నమోదైనట్లు చూపించింది। కరోనా టెస్టుల విషయంలోనూ రాష్ట్రం చివరి స్థానం కోసం పోటీ పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి। పక్క రాష్ట్రం ఏపీలో టెస్టుల సంఖ్య 20 లక్షలు దాటితే మన దగ్గర ఇప్పటికీ టెస్టులు 5 లక్షలు దాటలేదు। టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు చెప్పినా సర్కార్ పట్టించుకోవడం లేదు। వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తూ పాజిటివ్ వ్యక్తులను త్వరగా ఐసోలేట్ చేస్తే వైరస్ వ్యాప్తి వేగం తగ్గుతుందని ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ మొదటి నుంచి చెప్తున్నా వినడం లేదు। కానీ మన దగ్గర మాత్రం టెస్టులతో అసలు ఉపయోగమే లేదన్నట్లుగా కొందరు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు। టెస్టులు చేస్తే వైరస్ కంట్రోల్ అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు। టెస్టుల్లో లాస్ట్ ఉండి కేసులు మరణాలు దాస్తూ కరోనా కట్టడిలో ముందున్నామంటూ సర్కార్ చెప్పుకోవడంపై విమర్శలు వస్తున్నాయి।